ఈ రోజు మనము దశాంశ సంఖ్యలను గుణించడానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులు చూస్తాము అపోహ ఒకటి పాలవాడు లీటర్ యాభై ఐదు పాయింట్ అయిదు రూపాయల ధరతో పదకొండు పాయింట్ ఐదు లీటర్ల పాలు అమ్మాడు పాలవాడికి ఎంత డబ్బు వచ్చిందో చెప్పండి ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు రూపాయలు అరవై మూడు పాయింట్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఐదు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రూపాయలు పాలవాడు యాభై ఐదు పాయింట్ ఐదు రూపాయలు ప్రతి లీటరుకు ధరతో పదకొండు పాయింట్ ఐదు లీటర్ల పాలు అమ్మాడు అతనికి వచ్చిన డబ్బు తెలుసుకునేందుకు మనము పదకొండు పాయింట్ ఐదు ఇంటూ యాభై ఐదు పాయింట్ ఐదు ఫలితం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫలితం కోసం దశాంశ బిందువును వదిలేసి గుణించాలి దానివలన వచ్చిన ఫలితము అరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పదకొండు పాయింట్ ఐదులో కుడివైపు ఒక అంకె మరియు యాభై ఐదు పాయింట్ ఐదులో కుడివైపు ఒక అంకె ఉన్నవి అనగా గుణించబడిన సంఖ్యల్లో దశాంశ బిందువు తర్వాత అంకెలు మొత్తం రెండు అందువలన ఫలితంలో కుడి చివరి నుండి రెండు స్థానాలు వదిలి దశాంశ బిందువును పెట్టాలి దానివలన మనకు లభించిన ఫలితం ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు అందువలన ఆప్షన్ ఒకటి సరైన సమాధానము కొంతమంది పిల్లలు దశాంశ బిందువును పెట్టేటప్పుడు కుడివైపు నుండి అంకెలు లెక్కించకుండా ఎడమవైపు నుండి లెక్కిస్తారు దానివలన వారికి అరవై మూడు పాయింట్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఫలితం అవుతుంది అందువలన ఆప్షన్ రెండు తప్పు కొంతమంది పిల్లలు దశాంశ సంఖ్యలను గుణించడానికి ముందుగా పూర్ణాంకాలను గుణించి తర్వాత మిగిలిన భాగాన్ని గుణించాలని అనుకుంటారు ఆ విధంగా పదకొండు పాయింట్ ఐదు ఇంటూ యాభై ఐదు పాయింట్ సాధించుటకు ముందుగా పదకొండు మరియు యాభై ఐదును గుణించాలి మరియు సున్నా పాయింట్ ఐదు మరియు సున్నా పాయింట్ ఐదును గుణించాలి పూర్ణాంక భాగంలో ఐదు వందల అరవై ఐదు వస్తుంది మరియు పూర్ణ సంఖ్యేతర భాగంలో సున్నా పాయింట్ ఇరవై ఐదు వస్తుంది తర్వాత ఆ రెండిటినీ కలపాలి మరియు వచ్చే సమాధానము ఐదు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు ఇది కూడా సరైన సమాధానము కాదు అందువలన ఆప్షన్ మూడు తప్పు సమాధానం ఇవ్వడం జరుగుతుంది శ్రద్ధగా వినండి మనో ఈ రకంగా గుణించడం తప్పు అపోహ రెండు ఒకరోజు ఉపాధ్యాయుడు పిల్లలను అడిగారు రెండు సంఖ్యలను గుణించడం వలన ఫలితము ఎప్పుడు పెద్ద సంఖ్య అవుతుందా అమిత్ అవును అని మరియు నిషా కాదు అని సమాధానమిచ్చారు అయితే ఎవరి సమాధానం సరైనదో చెప్పండి ఒకటి అమిత్ రెండు నిషా చాలాసార్లు పిల్లలకు రెండు సంఖ్యలను గుణిస్తే వచ్చే సంఖ్య ఎప్పుడు పెద్ద సంఖ్య అవుతుంది అనే అపోహ ఉంటుంది ఒకవేళ వారిని నిరూపించమంటే ఈ రకంగా ఏడు ఇంటూ పది ఇజ్ ఈక్వల్ టు డెబ్బై పది ఇంటూ పది ఇజ్ ఈక్వల్ టు వంద మరియు ఐదు ఇంటూ ఏడు ఇజ్ ఈక్వల్ టు ముప్పై ఐదు రెండు పూర్ణాంకాలను గుణించే ఉదాహరణను ఇస్తారు ఈ అన్ని ఉదాహరణలలో ఫలితము గుణించిన సంఖ్యలకన్నా పెద్ద సంఖ్య కానీ ఈ సమాధానము తప్పు పూర్ణాంకాలను గుణించినప్పుడు తప్పకుండా ఒక పెద్ద సంఖ్య వస్తుంది కాని దశాంశ సంఖ్యలను గుణిస్తే ఒక పెద్ద సంఖ్య వస్తుందా చేసి చూద్దాము దశాంశ సంఖ్యలను గుణించడం వలన ఫలితము ఒక పెద్ద సంఖ్య రాదు అని మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా అంటే సున్నా పాయింట్ రెండు ఇంటూ సున్నా పాయింట్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఒక చిన్న సంఖ్య దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే రెండు సంఖ్యలను గుణించినప్పుడు ఫలితము ఎప్పుడూ పెద్ద సంఖ్య అవ్వదు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు మీరు రెండు సంఖ్యలను గుణించినప్పుడు వచ్చే ఫలితము పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య కావచ్చని అర్థమవుతుంది ఏ విధంగా అంటే ఒకటి పాయింట్ రెండు ఇంటూ రెండు పాయింట్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఇక్కడ రెండు పాయింట్ ఎనభై ఎనిమిది రెండు సంఖ్యల కన్నా పెద్దది సున్నా పాయింట్ పన్నెండు ఇంటూ రెండు పాయింట్ నాలుగు ఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది ఇక్కడ సున్నా పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది సున్నా పాయింట్ పన్నెండు కన్నా పెద్దది మరియు రెండు పాయింట్ నాలుగు కన్నా చిన్నది సున్నా పాయింట్ పన్నెండు ఇంటూ సున్నా పాయింట్ రెండు నాలుగు ఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా రెండు ఎనిమిది ఎనిమిది ఇక్కడ సున్నా పాయింట్ సున్నా రెండు ఎనిమిది ఎనిమిది రెండు సంఖ్యల కన్నా చిన్నది ఈ అపోహలతో పాటుగా ఒక్కొక్కసారి ఒక సాధారణ తప్పు కూడా జరుగుతుంటుంది దశాంశ సంఖ్యల సంకలనం మరియు వ్యవకలనం చేసినప్పుడు ఏ విధంగా దశాంశ బిందువును కిందకి తీసుకుంటామో అదేవిధంగా గుణించినప్పుడు కూడా దశాంశ బిందువును కిందకి తీసుకుంటారు కానీ పిల్లలు దశాంశ బిందు స్థానాన్ని గుణించరు దానివలన తప్పు సమాధానాలు వస్తాయి ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవలసింది ఏమిటంటే దశాంశ రూప సంఖ్యలను గుణించేటప్పుడు దశాంశ బిందు తర్వాత అంకెలను గుణిస్తారు మరియు గుణించిన సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయో లెక్కిస్తారు తర్వాత ఫలితంలో దశాంశ బిందువు పెట్టే సమయంలో కుడి నుండి ఎడమకు అన్ని అంకెలను వదిలి దశాంశ బిందువును పెడతారు కాబట్టి ఈరోజు మనం చూసాం దశాంశ సంఖ్యలను గుణించడానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులు